నమస్కారం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి అల్లుడు బాబుగారంటే నాకు చాలా గౌరవం చాలా అభిమానం కానీ ఈరోజు చాలా బాధగా ఉంది పేద ప్రజలకి కూడు గుడ్డ గుడిసే నివాసం అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని అన్నగారు స్థాపించారు అటువంటి పార్టీని బంగాళాఖాతంలో కలిపేయడానికి సిద్ధపడిపోయారు బాబుగారు బాబుగారు భారత రాజ్యాంగం మీద మీకు విశ్వాసం లేదు ప్రభుత్వాల మీద గౌరవం లేదు ఎందుకంటే మిమ్మల్ని మీ కుట్రలో కుతంత్ర కుతంత్రాలు నీచ నికృష్ట దౌర్భాగ్యలుచ్చే లఫంగే రాజకీయాలను చూసి పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే మీ మామగారు అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మిమ్మల్ని పార్టీ నుంచి బహిష్కరించారు మీరు ఈరోజు నాడు చెప్తున్నారు నేను ఎన్నికలు బహిష్కరిస్తున్నా అని వస్తా ఆ పాయింట్కి కూడా వస్తా మిమ్మల్ని పంతొమ్మిది వందల తొంభై ఐదులో పార్టీ నుంచి బహిష్కరించారు తెలుగుదేశం పార్టీ నుంచి ఇరవై ఐదు ఆగస్టు పంతొమ్మిది వందల తొంభై ఐదు నాడు ఫ్రమ్ ఎన్టీ రామారావు ప్రెసిడెంట్ తెలుగుదేశం పార్టీ అండ్ లీడర్ తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ హైదరాబాద్ టు ది హానరబుల్ స్పీకర్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ హైదరాబాద్ సార్ ఐ హ్యావ్ ఎక్స్పెల్డ్ ది ఫాలోయింగ్ ఫైవ్ పర్సన్స్ ఫ్రమ్ ద ప్రైమరీ మెంబర్షిప్ ఆఫ్ ది తెలుగుదేశం పార్టీ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ టుడే ఐ మీన్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ నైన్టీన్ నైంటీ ఫైవ్ ఇరవై ఐదు ఆగస్ట్ పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి తెలుగుదేశం పార్టీ సభ్యులు కాదు నారా చంద్రబాబు నాయుడు పి అశోక్ గజపతి రాజు కె విద్యాధర్రావు టి దేవేంద్ర గౌడ్ ఏ మాధవ రెడ్డి ఈ ఐదుగురిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాను అని చెప్పి నందమూరి తారక రామారావు గారు చెప్పారు అయినా వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చాలా సిద్ధాస్తులు కదా మీరు పార్టీని చేజెక్కించుకున్నారు పార్టీ ఎన్నికల గురితో సైకిల్ని చేజెక్కించుకున్నారు ముఖ్యమంత్రి పదవిని వెన్నుపోటు పొడిచి తీసుకున్నారు అసలు బాయ్కాట్ అంటే ఏంటండి బాబు గారు వాట్ డూ మీన్ బై బాయ్కాట్ సరే మీ పరిస్థితి ఎలా తయారైందంటే పేద బడుగు బలహీన వర్గాల వారికి దళితులకి మహిళలకి బాలబాలికలకి సామాజిక పరంగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య రెడ్డి కాపు వెల్లమ బలిజ కాపు అన్ని కులాలు యాభై ఎనిమిది కార్పొరేషన్లు ఇంకో రెండు కార్పొరేషన్లు అరవై కార్పొరేషన్లు పెట్టి అన్ని కులాలకి సమన్యాయం చేస్తూ కులాల సమతా సమతుల్యాన్ని పాటిస్తూ ఆయన ప్రజాభిమానం చూరకుంటూ పరిపాలిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పట్టడం కాక చేతులు ఇలా ఎత్తేసారండి మీరు నా వల్ల కాదు బాబు జగన్మోహన్ రెడ్డితో పోటీ పట్టమని నలభై సంవత్సరాల ఇండస్ట్రీ రాజకీయం అనుభవం అని చెప్పుకుని దేశ దేశాలు విదేశాలు తిరిగి అమెరికాలో అధ్యక్ష పదవికి పోటీ చేస్తే గెలుస్తామని చెప్పి నువ్వు నీ కొడుకు డంబాలు బాదుకున్నారే ఓ వీడియో ఏండి బాబు అది ఆఖరికి రాష్ట్రంలో స్వరాష్ట్రంలో జరిగే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో బహిష్కరిస్తున్నానని చెప్తున్నాం చి సిగ్గులేదు డీఆర్ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు కేంద్ర హోంశాఖ మంత్రి గారు అమిత్ షా గారు విజ్ఞప్తి చేస్తున్నాను బాబు గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిని సెడేషన్ యాక్ట్ ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ సెడేషన్ యాక్ట్ వన్ ట్వంటీ ఫోర్ ఏ సెక్షన్ వన్ ట్వంటీ ఫోర్ ఏ ప్రకారంగా ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా తక్షణమే అరెస్ట్ చేయాలి చంద్రబాబు నాయుడుని దేశద్రోహం రాజద్రోహం కేసు కింద అరెస్ట్ చేయాల్సిందే ఇండియన్ పెనల్ కోడ్ వన్ ట్వంటీ ఫోర్ సెక్షన్ వన్ ట్వంటీ ఫోర్ ఏ ప్రకారంగా అరెస్ట్ చేయాల్సిందే సెడిషన్ యాక్ట్ ప్రకారం రాజద్రోహం దేశద్రోహం కేసు కింద అదేంటో చెప్తాను హూ ఎవర్ బై వర్డ్స్ ఎయిదర్ స్పోకెన్ ఆర్ రిటర్న్ ఆర్ బై సైన్స్ ఆర్ బై విజిబుల్ రిప్రజెంటేషన్ ఆర్ అదర్వైజ్ బ్రింగ్స్ ఆర్ అటెంప్ట్స్ టు excite disaffection towards the government established by law in india shall be, shall be punished with imprisonment for life to which a fine may be added or with imprisonment which may extend to three years to which a fine may be added or with fine ప్రజల ఓట్లతోటి రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని కించిపరుస్తూ అవమానపరుస్తూ నమ్మకం లేదంటూ ఆ ప్రభుత్వం మీద నమ్మకం లేదంటూ ఆ ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నము ఆ ప్రభుత్వం చేపట్టిన అటువంటి ఎన్నికలు రాజ్యాంగబద్ధమైన ఎన్నికలు అంటే రాజ్యాంగాన్ని మీరు నమ్మట్లేదు అనమాట విశ్వసించట్లేదు రాజ్య భారత రాజ్యాంగాన్ని విమర్శించట్లేదంటే మీ మీద దేశద్రోహము రాజ్యద్రోహం కేసి పెట్టాల్సిందే కదా అసలు ఎన్నికల్ని బహిష్కరించమని పిలిపి ఎవరిస్తారు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నవాడు ఎవడో ఎన్నికల్ని బహిష్కరించమన్నాడు ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు ఉన్నారు చూసారా ఉగ్రవాదులు తీవ్రవాదులు మావోయిస్టు నక్సలైట్లు హిజిబుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు ఖాళీస్థాన్ తీవ్రవాదులు ఇటువంటి వాళ్ళు ఇస్తారు ఎన్నికల్ని బహిష్కరించండి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి దేశాలలో అందుకనే ఎర పొలిటికల్ టెర్రరిస్ట్ చంద్రబాబు నాయుడు ఇది పొలిటికల్ టెర్రరిస్ట్ రాజకీయ ఉగ్రవాది నువ్వు రాజకీయ తీవ్రవాదివు నువ్వు నీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు